Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతి బై ఎలక్షన్ ఆ మూడు పార్టీల ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో బైపోల్ సమరానికి అన్ని ప్రధాన పార్టీలు కూడా సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇటీవలే తెలంగాణలో ముగిసిన దుబ్బాక బైపోల్లో వచ్చిన ఫలితాన్ని బేరీజు వేసుకుని పొత్తులపై ఓ అవగాహనకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొన్ని పార్టీలు ఒంటరిగా బరిలో నిలవాలని ఆలోచిస్తూ ఉంటే మరికొన్ని పార్టీలు రెండు కళ్ల ధోరణితో ముందుకు పోయేలా కనిపిస్తున్నాయి. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ దుర్మరణంతో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. దీనితో త్వరలోనే అక్కడ బైపోల్ జరగబోతోంది. దీనితో ఇప్పటి నుండే పొత్తుల కోసం ప్రక్క పార్టీలతో మంత్రణాలు సాగిస్తున్నాయి. వీటిల్లో కొన్ని పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన అభ్యర్థిగా మాత్రం తమవాడే ఉండాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ ఏకంగా అభ్యర్థిని సైతం ప్రకటించింది. అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మాత్రం మరోలా ఉందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగాయి. ఆ సమయంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. అలాగే గెలవగలిగే సత్తా లేకపోయినా జనసేన ఒంటరిగానే పోటీ చేసింది. కానీ అప్పుడు ఆ పార్టీలు విజయాన్ని అందుకోలేకపోయాయి. దీనితో ప్రస్తుతం మళ్లీ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలోని దుబ్బాకలో విజయం సాధించిన నేపథ్యంలో తిరుపతిలో కూడా ఒంటరిగానే పోటీ చేయాలని బీజేపీ భావిస్తోందట. అయితే జనసేన మద్దతును మాత్రం కోరుకుంటోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తులు ఉండవని బీజేపీ స్పష్టం చేయడంతో ఆ నిర్ణయంపై జనసేన ఆగ్రహంగా ఉంది. దుబ్బాకలో పొత్తు పెట్టుకుని అవసరం తీరిన తర్వాత ఇప్పుడు వద్దు అంటారా అంటూ ఫైర్ అవుతోంది. ఒకవేళ తిరుపతిలో పొత్తు కుదిరినా తమ పార్టీ అభ్యర్థినే బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ కూడా తీవ్రంగానే కష్టపడుతోంది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఈ ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమే అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునేందుకు రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి కనిపించకపోవడంతో ఎవరికి వారు దళిత కార్డును వాడుకుని ప్రయోజనం పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు.